నాకేదైనా ఒకటేసారి, అది ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ మెంబర్ అయినా ఒక హస్బెండ్ అయినా ఎవరైనా సరే నేను మీకు స్టార్టింగ్ చెప్పా, నేను మీకు స్టార్టింగ్ చెప్పా. నేను ఏమో మీరు ఎంత మందితో మాట్లాడారో ఏమో నాకు తెలియదు, నాకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గానే ఉండాలి. అది ఎవరైనా కూడా ఒకసారి నా దగ్గర తేడా వస్తే నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు, వరకు చూడను కూడా. అలా ఫ్రెండ్స్ ని ఇద్దరు ముగ్గురిని ఇప్పుడు వరకు దూరం పెట్టా, వాళ్ళని ఇప్పుడు వరకు వాళ్ళని పలకరించిన కూడా పలకరించి, లక్కీ మొన్న కూడా నాకు ఫోన్ చేసింది, నేను మాట్లాడను ఇంక అంతే అయిపోయింది ఒకసారి అంతే. ఒక్కసారి దాంతో ఒక్కసారి నిలబెట్టుకుంటే నిలబెట్టుకున్నాడు, ఆ ఒక్కసారి నిలబెట్టుకున్నాడు ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చి నిలబెట్టుకోడు, వెనకాల మళ్ళీ గోతులు తీస్తాడని అర్థం. సరే నువ్వు అనేది రైటే గానీ నా బుద్ధి తక్కువ అయిపోయి కాదు. ఏం మొన్న నిన్న ఎందుకు నేను ఫోన్ చేశాను మాట్లాడదామని, ఇప్పుడు ఏదో మాట్లాడితే ఏదో ప్రూఫ్ 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 అన్నా. మా వాళ్ళకి కూడా తెలుసు, అయ్యో ఏంటి లేకుండా ఏముందని మాట్లాడతారు, దేనికి మాట్లాడతారు, మా డాడీ ఎలా పెళ్లి చేశారో, ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేశారో, ఆయనకి ఇంకా అప్టెంత మొత్తం అకౌంట్ లిస్ట్ లో మొత్తం చూపిస్తారు మా డాడీ. నాకేం తెలుసు, మాటలు పట్టుకొని ఏదో మాట్లాడేస్తే ఎలా అవుతుంది? ఇది పెళ్ళి అనుకుంటున్నారా, ఆటలు అనుకుంటున్నారా, బొమ్మల పెళ్ళ ఇదేమన్నా? అది నాకు అంత కంపు చేసేసావు కదా, కంపు కంపు చేసావు కదా. అంటే నువ్వు చూసావా దాన్ని, దాన్ని నువ్వు అది నువ్వు నిన్ను చూసిందా, లేకపోతే డైరెక్ట్ గా చూసి మాట్లాడిందా, అసలు అది నిజంగానే రోజా భారతీయా కాదా? ఇవన్నీ నేను కనబెడతాను ఇప్పుడు సోషల్ మీడియాలో, రోజా భారతి అని కొడితే నాకు ఈ రోజు వచ్చేస్తే బోల్డాన్ని, ఎందుకంటే ఆమెను ఫాలో అవ్వకపోయినా కూడా ఆమెకి కొడితే వచ్చేస్తా. ఇప్పుడు ఇదే రోజా భారతి అన్నది నాతో పనిచేసింది అన్నది ఆ రవి ప్రశాంత్ రెడ్డికి కూడా తెలుసు. దాని ఫోటో యూజ్ చేసుకొని ఒక అమ్మాయితో పెట్టి మాట్లాడించినా మాట్లాడి ఉండొచ్చు, అసలు నిజమో కాదో కూడా నాకు తెలియదు. ఇప్పటికీ అదే చెప్తున్నా, ఎందుకంటే ఇదే రోజా అన్న దానికి అసలు ఇదంతా ఏం తెలీదు. నేను ఏ రోజు నేనేమి చెప్పలేదు, ఇంకా అసలు అసలు ఇదంతానే ప్రేమ అనేదే లేదు, ఇంక పెళ్ళి ఒకట పెళ్ళి అయిపోయిందా? ఎంత ఫన్నీగా ఉంది తెలుసా నాకు ఈ రోజుకి, ఈ కాల్బోట్ ఏదైతే ఉందో మీకు కట్టింది దాన్ని చూస్తుంటే బడబడ బడబడబడ నీళ్ళు కారిపోతాయి నా కళ్ళలో. పెళ్లి వాల్యూ తెలిసిందాన్ని, ఎథిక్స్ తెలిసిందాన్ని, ప్రేమ వాల్యూ తెలిసి, కుటుంబం వాల్యూ తెలిసిందాన్ని. ఎక్కడెక్కడో చంపలంట అక్కడంట ఎక్కడంట పెళ్లి చేసుకునే రకాన్ని కాదు, పెళ్లి చేసుకునే నువ్వే అడిగితే కూడా వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందావా అంటే ఎందుకు అంత కంగారు? 2 నెలలు కదా, ఆగండి, ఏమంత కంగారు? పెళ్లి బొట్టు పెట్టారు కదా, ఆగండి అని చెప్పింది దాన్ని. ఎక్కడో పోయి ఎవరితోనో అలాంటి కుటుంబాలు మావు కాదు, ఆ చంపలంట అలాంటి ఇలాంట పోయి ఇలాంటి చెయ్యను అని ఇంకొకటి చెప్తున్నాను. మీరు చెప్పారు కదా 2 లక్షలు 3 లక్షలకి వెళ్తానా అని, ఆ 2 లక్షలు 3 లక్షలకి వెళ్ళేదాన్ని అయితే ఈరోజు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఎట్లా, హైదరాబాద్ లో ఫ్లాట్ లేకుండా ఉన్నాను, రెంట్కి కట్టుకుంటా ఉన్నాను, ఓకేనా, ఒక ఓన్ గా నాకంటూ ఒక కారు కూడా లేకుండా ఉన్నాను. ఇచ్చిన యాక్చువల్లీ చాలా మోర్ దాన్ ఎనఫ్, ఇది అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది, దాటిపోయింది ఇది లిమిట్, చాలా లిమిట్ దాటిపోయింది. అండ్ ఇప్పుడు నా పేరెంట్స్ కూడా ఇంకా ఛాన్స్ లేదు, వాళ్ళు నమ్మే ఛాన్స్ లేదు, వాళ్ళు మీతో ఇచ్చి పంపించే ఛాన్స్ లేదు, నేను వచ్చే ఛాన్స్ వచ్చలేదు. నాకు ఇలాంటి మొగుడు వద్దు, ఇలాంటి మనిషి నా లైఫ్ లో వద్దు. ఫ్రెండ్ గా ఉంటేనే ఇలాంటి వాళ్ళని నేను ఇలా వెనక్కి తిరిగి ఉడుకుని వెళ్ళిపోతానే, అలాంటిది ఒక మొగుడు అంటే అలాంటి పరిస్థితిలో జీవితాంతం ఎట్లా మోస్తాను అనుకున్నాను. ఇప్పుడు ఏదైతే నా మీద వేసారో అవన్నీ డెఫినెట్ గా రావు, కానీ అదే అల్లని తీసుకొని వచ్చి మొత్తం అందరి ముందు నేను చెప్పించు. కానీ ఒకవేళ నేను చెప్తున్నాను కదా ఆమెకి ఇవన్నీ తెలీదు, పాపం అసలు ఆమెకి ఇవన్నీ తెలీదు, నేను ఏ రోజు చెప్పలేదు, నేను షేర్ చేసుకోను. ఎవరో పోయి ఇలా ఒక సైకో ఉన్నాడు, ఒక సైకో నా వెనకాల ఇలా తిరిగాడు, పెళ్లి పెళ్లి ప్రేమ ప్రేమ అని నా మాట కూడా రోజు నేను చెప్పుకోలేదు ఏ రోజు. అలాంటిది ఆమె చెప్పిందంటే అది నేను నమ్మలేకపోతున్నాను. ఒకవేళ ఆమె నిజమైతే దాన్ని లాక్కొని వచ్చి అది చెప్పాల్సిందే, ప్రూవ్ చేయాల్సిందే,